రకరకాలైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతూ అజీర్ణ వ్యాధి, లివర్ వ్యాధి, తర్వాత ఎన్నాళ్ళకి కోలుకోకపోవడం, ఇలా సన్నగా ఉండడం, ఇలాంటివన్నీ ఉండి బాధపడుతూ ఉన్నటువంటి పిల్లవాడు ఒక అటాక్ స్మాల్ పాక్స్ వచ్చి తగ్గిపోతే ఆ తర్వాత నుంచి వాడు పరిపూర్ణంగా కోలుకుని చాలా బాగుండే ఆరోగ్యం ఎస్టాబ్లిష్ అయినటువంటి వాళ్ళని చాలామందిని చూసేవాళ్ళు. ఇప్పుడు ఈ చికెన్ పాక్స్ వచ్చినటువంటి, మీజిల్స్ వచ్చిన వాళ్ళని కూడా మీరు చూడొచ్చు కావస్తే. అంతకుముందు బాగా ఫ్రీక్వెంట్ కోల్డ్, కాఫ్, ఫీవర్స్ వాటితో సఫర్ అవుతున్నటువంటి పిల్లలు ఒక అటాక్ చికెన్ పాక్స్ కానీ ఒక అటాక్ మీజిల్స్ కానీ వస్తే తర్వాత నుంచి వాడికి తగ్గిపోతాయి. అయితే అవి జాగ్రత్తగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ జాగ్రత్తగా అర్థం చేసుకోక చికెన్ పాక్స్ తర్వాత ఏమో మా మీజిల్స్ వాటిని కూడా సప్రెషన్ అనేటువంటి చాలా విపరీతంగా జరుగుతుంది. అవి సప్రెస్ చేస్తే తర్వాత వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్లో వచ్చే డిసీజెస్, వాటిలో ఒకటి ఫిట్స్. ఆ ఫిట్స్ని వేరే వ్యాధిగా ట్రీట్ చేస్తూ ఉంటారు కానీ వాడికి ఎప్పుడో ఒకసారి చికెన్ పాక్స్ మీజిల్స్ వచ్చినప్పుడు చూసుకోకుండా టెంపరేచర్ సప్రెస్ చేయడం వలన ర్యాష్ బయటికి రాక అప్పటి నుంచి ఫిట్స్ వస్తున్నాయనుకోండి, అప్పుడు మళ్ళీ మనం ట్రీట్మెంట్ ఇస్తే ఏమవుతుంది వాడికి, మిగతా అన్నీ తగ్గుతాయి. చివరి చివరికి ఏమవుతుంది వాడికి హై ఫీవర్ వచ్చి మళ్ళీ ఒకసారి ఆ స్మాల్ పాక్స్, అదే చికెన్ పాక్స్, మీజిల్స్ ఒకసారి అటాక్ వస్తుంది. ఆ వచ్చిన తర్వాత నుంచి ఇంకా వాడికి తీసుకురాదు. ఆ రకమైనటువంటి ప్రక్రియలో మనకి ఏమిటి అర్థమవుతుందంటే, అంతకుముందు పిల్లవాడు వేటితో అయితే సఫర్ అవుతున్నాడో వాటికి సిమిలర్గా దగ్గరగా ఉండేటువంటి ఏదైతే వ్యాధి ఉన్నదో అటువంటి వ్యాధి ఇంకొంచెం స్ట్రాంగ్గా వీడికి వచ్చినట్టయితే ఏమవుతుంది, ఇది వచ్చి తగ్గేసరికి ఆ పాత వ్యాధి పూర్తిగా నివారణ జరగడం అనేటువంటిది ఉంటుంది. అటువంటి ప్రిన్సిపుల్ ఈ చికెన్ పాక్స్ తోటి, మీజిల్స్ తోటి, స్మాల్ పాక్స్ తోటి, వీటిల్లో నేచర్లో ఉండేటువంటి ఆ డిసీజెస్లో ఇవి మూడు పెట్టబడ్డాయి, ఈ మూడింట్లో. అందువల్ల ఇవి వచ్చి తగ్గేసరికి ఆ వ్యాధులు పూర్తిగా నివారణ అవడం అనేటువంటిది జరగడానికి కారణం అదే. అయితే ఇప్పుడు మనకి ఇంకొక సందేహం రావచ్చు, మరి ఫిట్స్ అనేటువంటి దానికి వాళ్ళు మందుకు వస్తే మనం మందు ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి చికెన్ పాక్స్ కానీ మీజిల్స్ కానీ ఎందుకు వస్తుందండి? ఎందుకు వస్తుందంటే మీకు క్లాస్లో మూడు సూత్రాలు చెప్పారనుకుంటా, హెర్రింగ్స్ త్రీ లాస్ ఆఫ్ క్యూర్ చెప్పారా మీకు? ఆ హెర్రింగ్స్ త్రీ లాస్ ఆఫ్ క్యూర్లో ఏం చెప్పాడో, ది సింప్టమ్స్ విల్ రీఅపియర్ ఇన్ ది రివర్స్ ఆర్డర్ ఆఫ్ దేర్ ప్రీవియస్ అకరెన్స్. అంటే ఏ రకంగా ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు వచ్చినటువంటి లక్షణాలు మన దగ్గరికి వచ్చేసరికి వచ్చేటువంటి లక్షణాలు ఆ వెనకాల ఉన్నటువంటి రివర్స్ ఆర్డర్లో ఒక్కోటే కనిపిస్తే మొదలు పెడతారు. అయితే దీని మీద బేస్ చేసి ఏమన్నా చాలామంది ఒక నోషన్ క్రియేట్ చేశారు, అమ్మ బాబాయ్ హోమియోపతినా అండి, పాతవన్నీ బయటికి లాగుతాయి, హోమియోపతి వాడితే పాతవన్నీ బయట వేస్తాయి అంటూ ఉంటారు. బయట వేయాల్సి వస్తే వేస్తాయి తప్పదు, కానీ అన్ని చోట్ల కాదు అది. ఒక ఆస్తమా వచ్చిందనుకోండి, ఎలర్జిక్ ఆస్తమా అని పేరు పెట్టారు, దాంతో సఫర్ అవుతున్నాడు. ఎందుకు వాడికి ఆ ఆస్తమా వచ్చిందంటే అంతకుముందు వాడికి ఎక్కడో స్కిన్ డిసీజ్ ఉండి దాన్ని చాలా స్ట్రాంగ్ మెడిసిన్స్ వాడి సప్రెస్ చేసిన తర్వాత వీడికి ఆస్తమా రావడం మొదలైంది. మరి ఆస్తమాకి స్ట్రిక్ట్గా నిజంగా చెప్పుకోవాలంటే ఆస్తమాకి క్యూర్ అనేటువంటి ఎలోపతిలో లేదు కదా ఈ రోజు వరకు. మరి వాడికి మళ్ళీ ఆ ఆస్తమా తగ్గాలంటే ఏమవ్వాలి, మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత హోమియోపతిలో సరైన ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక ఆస్తమాటిక్ అటాక్స్ తగ్గాక ఫైనల్గా ఈ ఉండేటువంటి స్కిన్ డిసీజ్ మళ్ళా వస్తుంది. అమ్మ బాబాయ్ అప్పుడు నానా తంటాలు పడి తగ్గించామండి ఎలాగా, కొంతమంది అంటూ ఉంటారు అప్పుడు పడిన బాధ తట్టుకోలేక, బాబు చాలా కాలం నేను చాలా బాధపడ్డా, ఈ ఆయాసంతో అయినా సఫర్ అవుతా ఇలా వదిలేయండి కానీ ఆ దగ్గర రానికండి అంట. అంచేత ఈ కేసెస్లో కూడా ఆ రీఅపియరెన్స్ ఆఫ్ ఓల్డ్ సింప్టమ్స్ అనేటువంటిది, మిగతా కండిషన్ అంతా కూడా బెటర్ అయిన తర్వాత అవి మళ్ళీ ఒకసారి కనిపించి అక్కడి నుంచి పేషెంట్ కండిషన్ కంప్లీట్గా నార్మల్ అవుతుంది. ఈ మజ్జిగలో ఉండేటువంటి వాటితో కూడా చాలా మిరకిల్స్ చేస్తారు. ఒకసారి మా నాన్నగారు పీకే గారు ఒక డయేరియా కేసు వచ్చింది, కేజీహెచ్ నుంచి పంపించారు, వాళ్ళు సెలైన్ పెట్టారు అన్ని ట్రై చేశారు, ఏమీ లాభండా మోషన్స్, వాళ్ళు మెడిసిన్స్ వాడుతున్నారు సెలైన్ పెడుతున్నారు, అప్పటికి ఫోర్ డేస్ ట్రై చేశారు అయినా మోషన్స్ అయిపోతున్నాయి, గ్రాడ్యువల్గా కాన్షియస్నెస్ కూడా పోయింది పిల్లవాడికి, ఇంకా బతకడు తీసుకెళ్ళిపోయినది పంపించారు. పంపిస్తే అప్పుడు ఎవరో చెబితే డైరెక్ట్గా అక్కడ మా ఇంటికి తీసుకొచ్చారు, తీసుకొస్తే చూసి అప్పుడు ఉన్నటువంటి కండిషన్ బట్టి హెలిబోరస్ వేశారు ఆయన,
హెలిబోరస్ వన్నే మూడోస్ వేశారు. వేసి అరగంట పోయిన తర్వాత ఇంట్లోంచి మజ్జిగ తెప్పించి పల్సగా చేసి అలా మొట్టమొదటి స్పూన్తో తుక్క 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 నాలుకని వేయడం మొదలుపెట్టారు. కంటిన్యూస్ ఒక 3 గంటల 4 గంటల మజ్జిగ తాగించారు కంటిన్యూస్గా. చెంచాట పోస్తూనే ఉన్నారు. అప్పటికే కాస్త మోషన్స్ కొద్దిగా కంట్రోల్ అయ్యాయి. 48 అవర్స్ అయ్యేసరికి తెలివి వచ్చింది ఆ పిల్లవాడికి. ఇంకేమైనా హెలిబోరస్ వన్నే ఒకటే డోసు వేసిన ముందు 48 అవర్స్ అయ్యేసరికి వాడికి పూర్తిగా తెలివి వచ్చింది. నెక్స్ట్ డేకి కంప్లీట్గా నార్మల్ అయ్యాడు. ఒక 1 వీక్ అయ్యేసరికి అంతకుముందు ఉన్నటువంటి స్టేజ్లోకి వచ్చేసాడు పిల్లవాడికి. ఇంకేం లేదు, పల్సగా చేసి మజ్జిగ పట్టాలి. ఆ మజ్జిగ పైన పెరుగు తోడుకున్నటువంటి దాని పైన ఉండేటువంటి తేటతో ఒకసారి, అలాగే ఇందాక నేను చెప్పినటువంటి మా తాతగారు సమ్మర్ డయేరియా కేసు ఒకటి ట్రీట్ చేశారు, ఏమీ మందు ఇవ్వలేదు. అది అంతే, ఆ డయేరియాకి సమ్మర్లో వచ్చినటువంటి ఇప్పుడు దానికే ఎంత పేరు పెడుతున్నారండి తెలుగులో రకరకాలైనటువంటి పేర్లతో వస్తున్నాయి, దాన్ని సమ్మర్ డయేరియా అంటాం. ఆ వచ్చినటువంటి దానికి చాలా ట్రీట్మెంట్ ఇచ్చారు, ఆయన ఏమి మందు ఇవ్వలేదు. ఆ ఇంట్లో పెరుగు ఉందా అన్న ఉంది, ఆ పెరుగు రెండు గ్లాసులు వచ్చింది. వస్తే నేను ఇది పడుతూ ఉంటాను, ఇంకా ఊరంతా విలేజ్లో అది ఊరంతా పెరిగి ఇంకా ఎంత పెరిగితే అంత పట్టమన్నారు సార్. ఆయన ఆ 2 గ్లాసులు పడుతూ ఉన్నారు సార్. ఒక గిన్నెడు వచ్చింది ఆ నీరు, ఆ మొత్తం ఆ గిన్నెడు పట్టిస్తారు. ఇంకేం లేదు వాడికి, అదే డైరియా అనేది తగ్గిపోయి అది పూర్తి చేసేది వాడు శుభ్రంగా లేచి ఆడడం మొదలు పెట్టారు. ఇంకేం మందు లేదు, అదే అదే మందు. అంటే నేచర్లో కెంట్ కూడా చదువుతాడు ఒక మెడిసిన్స్ విషయంలో చెబుతూ, అంటే ఇది మామూలుగా ఈ రసాయన మెషన్లో ఇచ్చినటువంటి మెడిసిన్స్ గురించి చెబుతూ ఎక్కడ ఏ ప్రాంతం వాళ్ళకి వచ్చేటువంటి వ్యాధులకి ఆ ప్రాంతానికి దగ్గరలోనే వాటికి సంబంధించిన మొక్కలు మందులు తాలూకువి ఉంటాయి, జాగ్రత్తగా గమనించుకోండి అంటారు కెంటో తోట. ఇప్పుడు ఈ హెరింగ్స్ లాస్ ఆఫ్ క్యూర్ 3 ఇంటితో పాటు మనం ట్రీట్మెంట్ అప్పుడు కంటిన్యూస్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఇంకొక 4 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, అది కూడా మనం చెప్పుకోవాలి. ఇది కూడా మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఆ 4 ఆల్టర్నేటివ్స్లో ఏవి బెటర్ అని చెప్పారు, డిజైరబుల్ అయిందంటే పేషెంట్ బెటర్ సింటమ్స్ బెటర్ అది ఉంటే అసలు చాలా సేఫ్. ఇంకా మన కంగారు పడక్కర్లే. ఇంకా నెక్స్ట్ సెకండ్ది ఏంటంటే పేషెంట్ బెటర్ సింటమ్స్ వర్స్ అలా ఉన్నా కూడా కొన్ని కేసుల్లో తప్పరు, నెమ్మదిగా వాడు రికవర్ అవుతాడు. కానీ పేషెంట్ వర్స్ సింటమ్స్ బెటర్ అంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సింది మనం. మనం ఇచ్చినటువంటి మందు రాంగ్, వెంటనే దాన్ని న్యూట్రలైజ్ చేసుకుని లేదా వేరే మెడిసిన్ ఏది కరెక్ట్గా ఇండికేట్ ఏదో వేసి చూస్తే అదే దీన్ని న్యూట్రలైజ్ చేసుకుని ఇంకేత అది చేసుకోవాలి. పేషెంట్ వర్సు సింటమ్స్ వర్సు 2 అంటే కేసు ఇంక్యూరబుల్ స్టేజ్లో ఉందని అర్థం. మనం ఎప్పుడు కూడా లైఫ్ లాంగ్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వాటిలో ఇదోటి ఆ హెరింగ్స్ లాస్ ఆఫ్ క్యూర్ ఒకటి, ఫ్రమ్ సెంటర్ టు సర్కంఫరెన్స్, ఫ్రమ్ అబౌ డౌన్వర్డ్స్, రివర్స్ ఆర్డర్ ఆఫ్ ది ప్రీవియస్ అకరెన్స్ ఆఫ్ సింటమ్స్. కేస్ టేకింగ్ అనేటువంటిది మనకి అన్ని సిస్టమ్స్లోనూ అవసరమే. మనం పేషెంట్ని ట్రీట్మెంట్ ఇవ్వాలంటే అలోపతిలో అయినా కానీ, హోమియోలో కానీ, ఆయుర్వేదంలో కానీ, దేంట్లో అయినా సరే కేస్ టేకింగ్ అనేటువంటిది కంపల్సరీగా ఉండాలి.
అందులో హోమియోపతికి మరీ తప్పనిసరి. హోమియోపతిలో కేస్ టేకింగ్ అనేటువంటిది ఎంత జాగ్రత్తగా తీసుకోవాలో మనం అవి చెప్పుకుంటాం. దాని మీదే మొత్తం ట్రీట్మెంట్ బేస్ అయి ఉంటుంది. కేస్ టేకింగ్ మీద మనం ఎంత జాగ్రత్తగా కేసు తీసుకున్నామో దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసేటువంటి మెడిసిన్ బేస్ అయి ఉంటుంది. కేస్ టేకింగ్లో మామూలుగా మనకి హోమియోపతిలో ఏం చెప్తారంటే మందులు దేన్ని బట్టి ఇస్తారండి అంటే దేన్ని బట్టి ఇస్తారండి పేషెంట్ యొక్క సింటమ్స్ని బట్టి మనం హోమియోపతిలో మందు ఇస్తాం. అయితే ఏ సింటమ్స్ని బట్టి ఇస్తాం అనేటువంటి దాన్ని మొత్తం పేషెంట్ చెప్పినటువంటి అన్ని సింటమ్స్ని బట్టి ఇవ్వం, కొన్ని సింటమ్స్ని బట్టి ఇస్తాం. ఆ కొన్నిటి దానికి ఒక పేరు పెట్టారు. టోటాలిటీ ఆఫ్ సింటమ్స్ అంటారు, ది టోటాలిటీ ఆఫ్ సింటమ్స్. ఆ టోటాలిటీ రావాలంటే మనం కేస్ టేకింగ్ జాగ్రత్తగా చేసుకోవాలి. అది చేస్తే తప్ప టోటాలిటీ రాదు. టోటాలిటీ అంటే టోటల్ కాదు, గుర్తుపెట్టుకోండి. టోటల్ వేరు, టోటాలిటీ వేరు. టోటాలిటీ అంటే టోటల్ సింటమ్స్ ఆఫ్ ది పేషెంట్ అనుకుంటారు చాలామంది, కాదు. ఇప్పుడు మనం కేస్ టేకింగ్లో ఏమేమి తీసుకోవాలో, ఎలా అడగాలో, ఏం చేయాలో చెప్పబోతున్నాం. పేషెంట్ చెప్పేటువంటి ఒక్కోసారి కొంతమంది పేషెంట్స్, ఒక ఆయన ఒకసారి ఒక కేసు రిపోర్ట్ చేశారు. 8 అవర్స్ కేస్ టేకింగ్ అయింది, 8 అవర్స్, 8 గంటలు ఆయన రిపోర్ట్ చేస్తూనే ఉన్నారు సింటమ్స్. నేను అది మొత్తం రాస్తే ఒక గ్రంథం అవుతుంది, మొత్తం 150 పేజీలు 200 పేజీల గ్రంథం అవుతుంది. ఆయన రిపోర్ట్ చేసినటువంటి సింటమ్స్ అన్నింటిని బట్టి రాస్తే ఆ 150 200 సింటమ్స్ని బట్టి ఏం మందు ఇస్తామండి? ఏముండవు మందులు. అంచేత ఆ చెప్పినటువంటి సింటమ్స్ నుంచి మనం గ్యాదర్ చేసుకోవాలి. అది కూడా చెబుతాం. కేస్ టేకింగ్ అయిన తర్వాత మనం టోటాలిటీ అనేది ఎలా తయారు చేసుకోవాలో చెబుతాం. ఈ టోటాలిటీ అనేటువంటిది కేస్ టేకింగ్ అయ్యాక తయారు చేసుకుంటే కానీ మందులు హోమియోపతి మందు ఇవ్వడం అనేటువంటిది సాధ్యం కాదు. ఎందుకంటే పేషెంట్ చెప్పినటువంటి సింటమ్స్ అన్నిటిని బట్టి మందు అనేటువంటిది ఉండదు అసలు ఎక్కడాను. అంటే పేషెంట్ చెప్పేది సింటమా కాదా ఎలా మనం తెలుసుకోవాలో కూడా ఇప్పుడు చెప్పుకుంటాం. కేస్ టేకింగ్ అది చాలా ముఖ్యం. కొంతమంది పేషెంట్స్ చెప్పేటువంటివి అది సింటమ్స్ కాదు, వాళ్ళు సింటమ్ అనుకుని చెబుతారు, అది సింటమా కాదా మనం క్లారిఫై చేసుకోవాలి. పేషెంట్ రాగానే మనం ఏం చేయాలి? ముందుగానే పేషెంట్కి మనం జాగ్రత్తగా చెప్పాలి ఏమిటంటే మీరు చెప్పేటువంటి లక్షణాలన్నీ కూడా మేము ఒక్కోటే రాసుకోవాలి కాబట్టి మీరు జాగ్రత్తగా స్లోగా చెప్పండి అని ముందే మనం ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. వాళ్ళు మనకి సింటమ్స్ చెప్పడం మొదలు పెట్టాక ఆగండి ఆగండి అప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇవ్వకూడదు. ఏం చేయాలంటే కొంతమంది పాఠాలు బట్టే బట్టకు వచ్చినటువంటి పిల్లల్లో ఉంటారు. బట్టే బట్టకు వచ్చిన పిల్లలకి మధ్యలో ఆపితే ఏమవుతుంది? నువ్వే ఏమవుతుంది? ఎవరు బట్టి పట్టలేదా? ముక్కును పెట్టుకుని వచ్చినటువంటి వాళ్ళు బట్టి పట్టి వచ్చిన వాళ్ళని మధ్యలో ఆపితే మళ్ళీ కంటిన్యూషన్ అంటే మొదటి నుంచి తెలుగు వస్తుంది అప్పుడు మళ్ళీ బిగినింగ్ నుంచి రావాలి, అలా వస్తుంది. అలాగే కొంతమంది పేషెంట్స్ మన దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది, మెంటల్గా మొత్తం అన్ని మైండ్లో పెట్టుకుని వస్తారు, మొత్తం సింటమ్స్ ఏ రిపోర్ట్ చేయాలో. అంటే వాళ్ళు రిపోర్ట్ చేయడం మొదలు పెట్టేసరికి ఉండండి ఉండండి నేను రాసుకోవాలి మనం ఆపాం అనుకోండి, ఆ చైన్ పోతుంది, ఎక్కడో కొన్ని మర్చిపోతాడు. అంటే ఎక్కడా కూడా మనం ముందుగానే పేషెంట్ వచ్చి కూర్చున్నప్పుడే చెప్పాలి మేము అన్ని కూడా సిస్టమేటిక్గా రాసుకోవాలి, మాకు హోమియోపతిలో చాలా వివరాలు అవసరం అని చెప్పి ఒక్కొక్కటే మీరు జాగ్రత్తగా చెప్పండి, మేము రాసుకుంటాం, రాసుకునే వరకు మాకు టైం ఇవ్వండి అని చెప్పాలి వాళ్ళకి ముందే. చెప్పేప్పుడు ప్రారంభం చేయాలి. ప్రతి లక్షణం రాసుకునేటప్పుడు కూడా ప్రతి మనం ఒక నంబర్ ఇచ్చుకుంటూ రావాలి. అసలు అసలు సింటమ్స్ రాయడానికి ముందు రాసుకోవాల్సిన అది ముందు రాసుకోవాలి. నేమ్ ఆఫ్ ది పేషెంట్,
పేషెంట్ తాలూకు పేరు ముందు రాసుకోవాలి. పేరు ఎందుకండి? మందు ఒక నవ్వడానికి. అందుకే కేసు వచ్చినప్పుడు ఫైల్లో పెడతాం కదా, ఆ ఫైల్లో ఎవరిదో పేరు రాసుకోకపోతే ఎవరు ఒకళ్ళ మందు ఒకళ్ళకి ఇస్తాం జాగ్రత్తగా. అంచేత వాళ్ళ కేసు మనం పికప్ చేయాలంటే పైన వాళ్ళ పేరు ఉండాలి. అంచేత పేరు రాసుకోవాలి. ఏజ్, వయస్సు ఎంత? దేనికండి ఏజ్? ఎందుకండి? ఒక్కొక్క ఏజ్ని బట్టి కొన్ని రకాల వ్యాధులు వస్తాయి. ఒక్కొక్క ఏజ్ని బట్టి కొన్ని కొన్ని రకాలైనటువంటి ప్రశ్నలు అడగాల్సి వస్తుంది. అంచేత ఏజ్ రాసుకోవాలి. పిల్లలకి చిన్నపిల్లలకి వయసులో వచ్చేటువంటి వ్యాధులు కొన్ని ఉంటాయి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకు వచ్చే వ్యాధులు కొన్ని ఉంటాయి. ముసలి వాళ్ళ అయిన తర్వాత వచ్చే వ్యాధులు కొన్ని ఉంటాయి. అంచేత ఆ ఏజ్ని బట్టి కూడా వచ్చేటువంటి వ్యాధులు తెలుసుకోవడానికి, వాళ్ళని మనం అడిగేటువంటి ప్రశ్నలు అడగడానికి వీలుగా ఏజ్ మెన్షన్ చేయాలి. అంటే స్త్రీలా పురుషులా అనేటువంటిది నోట్ చేయాలి. మేల్సా ఫిమేల్సా? ఎందుకంటే లేడీస్లో వచ్చేటువంటి వ్యాధులు కొన్ని ఉంటాయి, జెంట్స్లో వచ్చేటువంటి వ్యాధులు కొన్ని ఉంటాయి. అలాగే మనం అడిగేటువంటి డీటెయిల్స్లో కూడా జెంట్స్లో కొన్ని రకాల డీటెయిల్స్ అడగాలి, లేడీస్లో కొన్ని రకాల డీటెయిల్స్ అడగాలి. అంచేత అది నోట్ చేసుకోవాలి. దాని తర్వాత ఆక్యుపేషన్ అంటే వృత్తి. ఏం వృత్తి చేస్తున్నారో అది కూడా నోట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి వృత్తిని బట్టి కూడా కొన్ని రకాలైనటువంటి డిజార్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. టీచర్గా పనిచేస్తున్నాడు, లేదా లెక్చరర్గా పనిచేస్తున్నాడు, లేదా గనుల్లో పనిచేస్తున్నాడు, బొగ్గు గనుల్లో పనిచేస్తున్నాడు, లేదా ఆయిల్ హ్యాండిల్ చేస్తున్నాడు, కొన్ని రకాలైనటువంటి ఆయిల్స్, లేదా కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు, రోజు కెమికల్స్కి ఎక్స్పోజ్ అవ్వాల్సి వస్తుంది. అలాగా వాళ్ళు చేసేటువంటి వృత్తి వలన కూడా కొన్ని రకాలైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. గనుల్లో పనిచేస్తున్నారు అనుకోండి, బొగ్గు గనుల్లో, ఆ పని చేస్తున్నటువంటి వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి వ్యాధులు వస్తాయి. అలాగే కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు అనుకోండి, ఆ పని చేస్తున్నటువంటి వాళ్ళకి కొన్ని రకాల వ్యాధులు వస్తాయి. టొబాకో కంపెనీలో పనిచేస్తున్నారు, వాళ్ళకి కొన్ని రకాల వ్యాధులు వస్తాయి. లేదా వాళ్ళకి వేసేటువంటి మందులు పనిచేస్తున్నాయా లేదా మనం కనుక్కోవడానికి కావాలి. రెగ్యులర్గా టొబాకో కంపెనీలో పనిచేస్తున్నారు రోజు, మనం మందు ఇస్తే వాళ్ళు తీసుకువెళ్ళి జాగ్రత్తగా మనం చెప్పినటువంటి పచ్చం అది చేస్తున్నారు, జాగ్రత్తగా మందు వేసుకుంటూనే ఉన్నారు. వేసుకుంటున్నా కూడా ఎంతకాలమైనా మందు పనిచేయటం లేదు. ఎంచేత అంటే ఆ వచ్చి వాళ్ళు మందు పట్టుకెళ్ళేప్పుడు ఎలా తీసుకెళ్తున్నారు, ఆ జేబులో టొబాకో తలకు అన్నీ కూడా పెడతారు. ఆ జేబులో ఆఫీస్కి వెళ్ళే ముందు అక్కడే మందు కూడా పెడుతున్నారు, పనిచేయదు. ప్రిజర్వేషన్ ఆఫ్ మెడిసిన్ అనేటువంటి దాని దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి మెడిసిన్ ప్రిజర్వ్ చేయడంలో తేడా వస్తే చాలా రకాల తేడాలు వస్తాయి. పేషెంట్లో ఎంత సిన్సియారిటీ ఉన్నా, డాక్టర్లో ఎంత సిన్సియారిటీ ఉన్నా మందు పనిచేయదు. ఒక మామగారికి అలాగే అయింది. విశాఖపట్నంలో మందులు అప్పుడు రెగ్యులర్గా వచ్చేది మాస్టర్ గారి దగ్గర. ఆవిడ 2 సంవత్సరాల నుంచి మాస్టర్ గారి మీద ఎంతో భక్తితో రెగ్యులర్గా మందు వాడుతుంది, అలాగే పచ్చింగ్ చేస్తుంది. మందు మొదలు పెట్టిన రోజు నుంచి లక్షణం కూడా తగ్గలేదు. మహేష్ గారు 2 సంవత్సరాల నుంచి మందు వాడుతున్నా, నాకు ఎందుకు తగ్గలేదు ఒక లక్షణం కూడా? ఏమ్మా పచ్చం చేస్తున్నావా? పచ్చం మహా ఆర్థడాక్స్ ఆవిడ, అసలు ఉల్లిపాయ అనేటువంటిది కళ్ళ కూడా రానిది. అటువంటి ఆర్థడాక్స్ ఫ్యామిలీలో ఉల్లి వెల్లుల్లి అనేటువంటి వ్యక్తి కూడా ప్రసక్తి లేదు. చాలా జాగ్రత్తగా మందు ఆహారం తీసుకున్న తర్వాత గంట తర్వాత వేసుకుంటే ఒక గంటన్నర తర్వాత వేసుకుంటుంది, ఇంకా గ్యాప్ ఇచ్చి. అన్ని బాగానే ఉన్నాయి, ప్రతిదీ వెరిఫై చేస్తే అన్ని కరెక్ట్గానే చేస్తుంది, అన్ని సిన్సియర్గానే చేస్తుంది. కానీ ఎక్కడా తేడా వస్తుందో అర్థం కావట్లేదు. నెమ్మదిగా అలాగా క్వశ్చన్ చేయగా వెనక్కి వెళ్ళగా తేలింది ఏంటంటే, మందు ఎక్కడ పెడుతున్నామని అడిగారు. నెక్స్ట్ అడిగితే, మా ఇంట్లో మనవలు బాధ పడలేక వాళ్ళు ఎక్కడ పెట్టా స్వీట్గా ఉంటాయి కదండి తినేస్తారు, వాళ్ళ బాధ పడలేక నేను జాగ్రత్తగా దాచుకుంటున్నాను. ఎక్కడ పెట్టావు అమ్మా అన్నారు. పోపుల పెట్టిలో పెట్టింది ఇంగు పక్కన. రోజు మందులకు వచ్చి తీసుకెళ్ళి ఆ మందులు పొట్టాల పోపుల పెట్టిలో పెట్టేది, ఇంకెవడు తీయడదు. ఆ ఇంగు పక్కన పెడితే ఇంక మందు ఏమిటి పనిచేస్తుంది? రోజు తీసుకెళ్ళే మందంతా న్యూట్రలైజ్ అయిపోతుంది.
అంచేత ఇచ్చినటువంటి మందు పనిచేయకపోవడానికి కారణం ఏంటంటే ప్రిజర్వేషన్ ఆఫ్ మెడిసిన్ బాగోలేదు. అంచేత ఈ టొబాకోలో పనిచేసేటువంటి వాడు ఆ టొబాకో దగ్గర మందు పెడుతున్నాడు అనుకోని పనిచేయదు. సిగరెట్ స్మోక్ చేసేవాడు ఆ సిగరెట్ పెట్టి పక్కన మందు పెడుతున్నాడు పనిచేయదు. అయితే కొంతమంది వాదిస్తూ ఉంటారు, మేము సిగరెట్ కాల్చిన వెంటనే కూడా మందు వేసుకుంటే మాకు పనిచేస్తుందండి. మహానుభావులు, అంతకన్నా ఇంకేం కావాలి? వారంత మహనీయులు అందరూ ఉండవు, ఉండరు కదా. నేను కారా ఒక ఆయన చెప్పాడు, నేను కారాకిండా చేసుకుని కూడా మందు వేసుకుంటే నాకు పనిచేస్తుందన్నాడు. అది అదృష్టం, అలాగే మందు పనిచేస్తుంది. ఎందుకంటే నీ కారాకిళ్ళి మానలేక నువ్వు కారాకిళ్ళిలో మందు పెట్టేసుకుంటున్నావు కాబట్టి నేచర్ నీకు అటువంటి వరం ప్రసాదించిన మందు పనిచేసి పోవన్నాం. మిగతా వాడు కారాకిళ్ళి మానేమంటే మానేసి మందు వేసుకుంటున్నాడు కాబట్టి ప్రాబ్లం లే. కొంతమంది తగులుతూ ఉంటారు. మీరు ఆక్యుపేషన్ వాళ్ళ తాలూకు వృత్తి తెలియాలి. ఎందుకంటే కొంతమంది ఉంటూ ఉంటారు వృత్తిని బట్టి వాళ్ళ తాలూకు ఫుడ్, ఎక్సర్సైజు ఆ రెండు కూడా రెగ్యులేట్ చేసుకోవడం అనేటువంటిది చాలామంది చేయరు. ఆ చేయకపోవడం వల్ల కూడా చాలా రకాల వ్యాధులు వస్తాయి. ఉదాహరణకి కొన్ని రకాల ఉద్యోగాలు ఉంటాయి, వాటిని సెడెంటరీ జాబ్ అంటారు. అంటే అర్థం ఏంటి, ఒక చోట కూర్చొని చేసేటువంటి పని, అక్కడికి కదిలే పని ఉండదు. ఆ సెడెంటరీ జాబ్ చేసేటువంటి వాడు ఒక బ్యాంకులో పనిచేసేవాడు ఉన్నాడు, బ్యాంక్ క్లర్క్ ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు, ఇంటి దగ్గర ఆఫీస్కి వెళ్లే ముందు శుభ్రంగా భోజనం చేసి వెళ్ళి ఆఫీసులో కూర్చుని పని చేయడం మొదలు పెడతాడు. మళ్ళీ సాయంత్రం ఆఫీస్ అయిపోయి వచ్చేంత వరకు మధ్యలో లంచ్ అవర్లో బయటికి వెళ్ళొస్తాడు, మిగతా అంతా కూర్చొని రాస్తూ ఉన్నాడు. అటువంటి వాడికి ఏమవుతుంది, బ్యాంకులో చేరినటువంటి కొద్ది కాలంలోనే బాడీ హెవీ వెయిట్, బాడీ వెయిట్ పెరిగిపోతుంది. పెరిగిపోయి వాడికి బాగా ఇదంతా చాలా పుల్లటి తేనుపులు వస్తున్నాయండి, ఏం తిన్నా అరగటం లేదు, కొద్దిగా తిన్నా కూడా అరుగుదల కష్టంగా ఉంది, అసలు చాలా వాడికి ఎంతకాలం మంది ఇచ్చినా సరే ఈ అజీర్ణం అనేటువంటిది పూర్తిగా తగ్గదు. ఏం చేత, వాడికి బాడీకి ఎక్సర్సైజ్ లేదు. దాన్ని బట్టి వాడు ఫుడ్ని రెగ్యులేట్ చేసుకోవడం అనేది చేయటం లేదు. అందుకే వాడికి కొంతకాలం పోయేసరికి వచ్చేటువంటి వ్యాధులు ఏమైనా వస్తే ఏం చేస్తాడు డాక్టర్, నువ్వు రోజు కొద్ది దూరం నడుస్తూ ఉండు, లేదా ఏదైనా ఎక్సర్సైజ్ చేయి అని చెప్తాడు. వాడికి అడ్వైస్ చేసినటువంటి ఫుడ్కిను ఫిజికల్ లేబర్ చేస్తున్నటువంటి వాడు ఉన్నాడు, వాడికి అడ్వైస్ చేసిన ఫుడ్కి తేడా ఉంటుంది. మళ్ళీ వాడికి ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్లో కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. లేబర్, ఫిజికల్ లేబర్ చేసేవాడు ఉన్నాడు, పొలంలో పనిచేసేవాడు ఉన్నాడు, వాడు రోజుకు 3 సార్లు 4 సార్లు శుభ్రంగా తిన్నా సరే వాడికి ఇలాంటి కంప్లైంట్స్ రావు, వాడికి వచ్చే కంప్లైంట్స్ క్లియర్గా ఉంటాయి. వీడు రోజుకు 1 సార్లు 2 సార్లు తిన్నా వీడికి ఈ రకమైన కంప్లైంట్స్ వస్తాయి. కాబట్టి వాడు చేసేటువంటి వృత్తిని బట్టి కూడా వాడికి వచ్చేటువంటి అనారోగ్యాలు, దాన్ని బట్టి వాడికి మనం ఇవ్వాల్సినటువంటి సలహాలు కూడా దాని మీద డిపెండ్ అయ్యి అడ్రస్. ఎందుకండి, రెండు కారణాల వలన అడ్రస్ కావాలి. ఒకటి ఏమిటంటే కొన్ని రకాలైనటువంటి దీర్ఘ వ్యాధులు క్యూర్ అయిన తర్వాత మనకి ఏదైనా రిఫరెన్స్ కోసం కావాల్సి వస్తే వాళ్ళ అడ్రస్ ఉంటే మనం వాళ్ళని మళ్ళీ రిఫర్ చేయవచ్చు, పిలిచి వాళ్ళని దాని గురించి అడగచ్చు. అదొక కారణం. రెండోది, వాళ్ళు ఏ ఏరియాలో ఉంటున్నారో, ఎటువంటి లొకాలిటీలో ఉంటున్నారో చూసుకోవాలి. దాన్ని బట్టి కూడా వాళ్ళకు వచ్చేటువంటి వ్యాధులు ఉంటాయి. వాళ్ళ ఇంటి ఉంటున్నటువంటి ఇంటి చుట్టూ బాగా మురుగు ఎక్కువగా ఉందనుకోండి, మురుగు కాలువలు అవి ఎక్కువగా ఉన్నాయి, స్టాగ్నేటెడ్ వాటర్ విపరీతంగా ఉంది, అటువంటి చోట ఉంటున్నారు, వాళ్ళకి వచ్చేటువంటి కొన్ని అనారోగ్యాలు ఉంటాయి. వాళ్ళకి అనారోగ్యాలు తగ్గాలంటే అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికైనా షిఫ్ట్ అవ్వాలి, లేకపోతే అవి కొంచెం క్లీన్ చేయించుకుని జాగ్రత్తగా దానికి కావాల్సినటువంటి పద్ధతిలో ఉండాలి. సరిగ్గా వీళ్ళ నొయ్యి ఏది ఎక్కడైతే ఉందో దానికి పక్కనే, అవతల పక్కన స్టాగ్నేటెడ్ వాటర్ మురుగు నీరు ఉందనుకోండి, వీడు తాగేటువంటి వాటరు చాలా కంటామినేట్ అవుతుంది. జాగ్రత్తగా కనుక ఆ నుయ్యి లోపల వరలవి జాగ్రత్తగా చేసుకోకపోతుంది. దానివల్ల ఇంట్లో అందరికీ కూడా జీర్ణశక్తికి సంబంధించినటువంటి అనారోగ్యాలు వస్తాయి, లేదా నులుపురుగులు వాటికి సంబంధించినటువంటి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి ఆ ఉండేటువంటి వాటర్ని జాగ్రత్తగా ఫిల్టర్ చేసుకుని కాచి తెల్లార్చి తాగమండము అడ్వైస్ చేయాల్సి వస్తున్నటువంటి. అలాగే కొన్ని కొన్ని ఏరియాస్, కొన్ని కంపెనీస్కి దగ్గరగా ఉన్నటువంటి చోట్ల మందులు సమంగా పనిచేయవు.
ఉదాహరణకి విశాఖపట్నంలో కోరమండలం, తర్వాత హిందుస్థాన్ పెట్రోలియం, ఇవన్నీ ఉన్నటువంటి ఏరియాస్ ఉన్నాయి. టౌన్లో వాళ్ళకి పనిచేసినంత పర్ఫెక్ట్గా, వాటికి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళకి మందులు అంత పర్ఫెక్ట్గా పనిచేయట్లేదు. చాలా మందిలో చూసాం. ఎంచేతంటే వాటికి దగ్గరలోనే ఉంటారు, ఆ ఆరాలోనే ఉంటారు. జింక్ ఫ్యాక్టరీ వాళ్ళు రోజు పొల్యూషన్ బయటికి అన్నీ వదిలేస్తూ ఉంటారు, ఆ ఫ్యూమ్స్ అన్నీ అక్కడే సెటిల్ అవుతూ ఉంటాయి. వీళ్ళ ఇళ్ళ దగ్గర రోజు సెటిల్ అవుతూ ఉంటాయి. ఆ జింక్ ఫ్యాక్టరీలో వర్క్ చేసేటువంటి వాళ్ళలో కొన్ని రకాలైనటువంటి అనారోగ్యాలు వస్తాయి. మందు ఎంత జాగ్రత్తగా మనం వేస్తున్నా సరే వాళ్ళలో టెంపరీగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది, కానీ పర్మనెంట్ చేంజ్ వాళ్ళలో రావటం లేదు. జాగ్రత్తగా చూడండి మీ ఏరియాలో, కొంతమందిలో మీకు తెలుస్తుంది ఆ డిఫరెన్స్. ఆ రకమైనటువంటి వాళ్ళు ఉంటూ ఉండేటువంటి ఏరియాని బట్టి, ఆ లొకాలిటీని బట్టి కూడా మందు పనిచేయడం అనేటువంటి దాంట్లో, ఎందుకంటే అది మనం వాళ్ళకి మందు పనిచేయటం లేదంటే ఎందుకు పనిచేయటం లేదనేటువంటి రీజన్ మనం చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఆ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి వాళ్ళకి మందు మార్చాలా లేకపోతే వేసిన మందు కరెక్టా, నెక్స్ట్ హయ్యర్ పొటెన్సీకి వెళ్ళాలా, ఏం చేయాలనేది నిర్ణయించుకోవాలి కదా డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్. దానికి మనకి ఈ స్టెప్స్ అని పనికొస్తాయి. అంచేత ఆక్యుపేషన్, అడ్రస్ అనేటువంటిది కూడా చాలా ముఖ్యం. అడ్రస్ అనేటువంటిది ఈ రకంగా మనకి పనిచేస్తుంది. ఇవి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ పేషెంట్ అని మనం చెప్పమనాలి వాళ్ళకి ఏమున్నాయి. కేస్ టేకింగ్లో 3 స్టెప్స్ ఉన్నాయి, అవి గుర్తుపెట్టుకోండి. ఆ 3 స్టెప్స్ ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఫాలో అవ్వాలి. పేషెంట్ ఒకటి ఫస్ట్ స్టెప్, రిపోర్టెడ్ బై ది పేషెంట్ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ సింటమ్స్ రిపోర్టెడ్ బై ది రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్. అంటే రోగి మనకి చెప్పినటువంటి లక్షణాలన్నీ రాసుకోవడం ఒక పద్ధతి, ఒక ఫస్ట్ స్టెప్. రెండో దాంట్లో రోగి తాలూకు బంధువులు కానీ స్నేహితులు కానీ చెప్పినటువంటి లక్షణాలని రికార్డు చేసుకోవడం. స్టెప్లో సింటమ్స్ అబ్జర్వ్డ్ బై ది ఫిజీషియన్, అనగా డాక్టర్ అబ్జర్వ్ చేసినటువంటి పేషెంట్తో మాట్లాడుతున్నప్పుడు, పేషెంట్ అక్కడ ఉన్నప్పుడు డాక్టర్ అబ్జర్వ్ చేసినటువంటి లక్షణాలు. ఈ 3 స్టెప్స్ కూడా కేస్ టేకింగ్లో కవర్ అవ్వాలి. అయితే కేస్ టేకింగ్లో మళ్ళీ అక్యూట్ డిసీజెస్కి క్రానిక్ డిసీజెస్